కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన కాలీఫ్లవర్, టమాటాలు, ఆనియన్స్, ఎండు కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయ పేస్ట్, కరివేపాకు, నువ్వుల పౌడరు, ధనియా పౌడరు, పసుపు, సాల్ట్. పచ్చిమిర్చి పేస్ట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పు తీసుకోవాలి. వీటన్నిటినీ గ్రైండ్ చేసుకోండి. దీంట్లో నేను ఒక్క లవంగం వేస్తున్నా. కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేయండి. ఈ విధంగా బరకబరకగా గ్రైండ్ చేయండి. కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత కాలీఫ్లవర్ వేసి వేయించండి. ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత టమాటా వేసి 2 నిమిషాలు మగ్గించండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసి బాగా కలుపుకోండి. 2 నిమిషాలు వేయించండి. 2 నిమిషాలు వేగిన తర్వాత పుదీనాకులు వేసి వాటర్ పోసి 5 నిమిషాలు మగ్గించండి. లో ఫ్లేమ్ పైన 5 నిమిషాలు మగ్గించండి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి హై ఫ్లేమ్ పైన పెట్టేసి 1 నిమిషం ఉడికించుకోండి. ఈ విధంగా గ్రేవీ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేయండి. కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ రెడీ.